हेलो फुडीज वेलकम बैक टू माय चैनल नेन चेसिन वीडियोस अन्नी मीकु नोटिफिकेशन रावालंटे सब्सक्राइब चेसी बेल नी क्लिक चेयंडी पक्कने उंटुंदी ओके ना फ्रेंड्स नेक्स्ट मनम वीडियोलोकी वेल्लिपोदामु ई रोजु इंस्टेंट पप्पुल पोडंडी रसम पौडर इंस्टेंट गा रेडी मिक्स अंडी ఎలా చేసుకోవాలో తయారు చేసుకుందాము కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను టీ గ్లాస్ చిన్న టీ గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి శనగపప్పు చాలా మంచిదండి దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇలా టాస్క్ చేసుకోవాలి పాన్ తో మనము అప్పుడప్పుడు మధ్య మధ్యలో టాస్క్ చేసుకున్నట్లయితే ఈవెన్ గా రోస్ట్ అవుతుంది మాడిపోదు కరెక్ట్ గా ఉంటుంది ఈ విధంగా చూడండి రోస్ట్ అయ్యింది ఇప్పుడు మనము ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాము ఈ విధంగా టాస్క్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు కందిపప్పు అండి అదే గ్లాస్ తోని తీసుకుంటున్నాను టీ గ్లాస్ తో కందిపప్పు తీసుకున్నాను దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి కందిపప్పులో కూడా ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఉంటాయండి చాలా హెల్దీ పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి టేస్ట్ వైస్ గా చాలా మంచి ఉంటుంది ఇది టేస్ట్ ని రెట్టింపు చేస్తుందండి మనము పప్పుకి పౌడర్లకి ఇన్స్టంట్ ఇట్లా వాడకోవడానికి కందిపప్పును యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మనము ఈవెన్ గా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఎంత మంచి రోస్ట్ అయ్యింది కలర్ కూడా మారిపోయింది కదండి ఇప్పుడు మనం ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాము దీని కూడా శనగపప్పు కందిపప్పు ఇప్పుడు ఎర్రపప్పు అండి టీ గ్లాస్ తో తీసుకోవాలి దాన్ని కూడా చూడండి ఈ గ్లాస్ తో తీసుకోవాలి ఎవరి ఇంట్లోనే ఉంటుంది కదండి ఆ సైజ్ గ్లాస్ కంపల్సరీ సో మనము ఆ గ్లాస్ తో నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎర్రపప్పు కూడా చాలా మంచిదండి బాడీని మంచిగా స్ట్రాంగ్ గా పుష్టిగా ఉంచేస్తుంది పప్పులన్నీ చాలా చాలా మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అండి ఇవన్నీ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు విధంగా టాస్ట్ చేసేసుకొని మనము ఈవెన్ గా రోస్ట్ చేసేసుకొని మరొకసారి మళ్ళీ గరిటెతో కలిపి పెట్టేసుకొని చూడండి ఇలా టాస్క్ అంటే ఇలా చేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో పప్పుల్ని చూడండి ఇప్పుడు వేరే ప్లేట్ లోకి మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాను ఎర్రపప్పు నెక్స్ట్ ఇప్పుడు పెసరపప్పు తీసుకుంటున్నాను తీసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అదే టీ గ్లాస్ తో తీసుకున్నానండి చల్వ చేస్తుందండి ఈ పెసరపప్పు చాలా మంచిది పెసరపప్పుని ఎన్నో రకాల వాడుకోవచ్చండి పప్పు చేసుకోవచ్చు పొల్లకు వాడుకోవచ్చు స్వీట్స్ లోకి వాడుకోవచ్చు చాలా చాలా మంచిదండి కర్రీస్ లలో కూడా ఈ పప్పుని యాడ్ చేసుకోవడానికి చాలా చాలా యూజెస్ ఉన్నాయండి దీనివల్ల టేస్ట్ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది గరిటెతో మనము ఇలా డ్రై రోస్ట్ చేసుకొని కలయబెట్టేసుకొని అప్పుడప్పుడు టాస్క్ చేసుకొని ఇలా ఈ విధంగా మళ్ళీ గరిటెతో కలయబెట్టేసుకోవాలి ఇలా ప్యాన్ లోనైతే మంచి ఈవెన్ గా వెడల్పున్న ప్యాన్ లో రోస్ట్ చేసుకోవాలండి అలా అయితే మంచిగా రోస్ట్ అవుతుంది చూడండి ఎక్కడైనా మాడినట్టు కనిపిస్తుందా మంచిగా ఈవెన్ గా పప్పులన్నీ రోస్ట్ అయిపోయాయి చూస్తేనే ఎంతో బాగుంది ఇప్పుడు మినపప్పు అండి అదే గ్లాస్ తో తీసుకున్నాను టీ గ్లాస్ తో మినపప్పు కూడా చాలా మంచిదండి చాలా హెల్దీ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అండి ఇదంతా ఇవన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనము 5 మంత్స్ వరకు అయినా కానీ నిల్వ ఉంటుందండి ఇలా తయారు చేసుకున్న పొడి
ఫాస్ట్ గా అయిపోతుంది. చూడండి, దీన్ని కూడా షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పప్పులన్నీ మిక్సీ జార్లోకి వేస్తున్నానండి. సోంపు కూడా యాడ్ చేసుకోవాలండి దీనికి. విధంగా అన్నీ తీసేసుకున్నాను, రోస్ట్ చేసుకున్న పప్పులన్నీ. ఇప్పుడు చేసుకున్నవన్నీ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేశాను. సోంపు కూడా 1 గ్లాస్ రోస్ట్ చేసుకొని షిఫ్ట్ చేస్తున్నానండి. అన్నీ మిక్స్ చేశాను. ఇప్పుడు ఇన్స్టంట్ రసం పౌడర్ పప్పుల పొడి ప్రిపేర్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.